హలో అండి, నమస్తే. ప్రతిరోజు మనము ఇంటి గడపను కడిగిన తర్వాత ముగ్గు వేసాం కదండి. అయితే గడపను కడగటానికి క్లాత్ కంటే ఇలా ఒక డస్టర్ని తీసుకొని ప్రతిరోజు ఇలా గడపను క్లీన్ చేయడానికి వాడామనుకోండి, గడప అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, వుడ్ అనేది త్వరగా పాడవుతుందండి. తర్వాత మనము ఈ డస్టర్ని ఇలా వాటర్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా ఇలా 10 రూపీస్ డస్టర్తో మనము ఒక 6 to 7 మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ని మనము ఎంత బాగా క్లీన్ చేసినా కానీ తర్వాత ఒక 2-3 డేస్లోనే ఇలా డస్ట్ అనేది పడుతుందండి. మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, విండోస్ అనేవి చాలా నీట్గా క్లీన్గా అవుతాయి. ఎలాంటి సన్నటి డస్ట్ అయినా సరేనండి, ఈజీగా వచ్చేస్తుంది. దీనికోసం ప్రతిసారి క్లాత్ను యూజ్ చేయటం కంటే ఒక పాడైపోయిన బ్రష్ని ఇలా విండోస్ని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నా సరేనండి, ఈ ఒక్క బ్రష్ తోటే తక్కువ టైంలో ఈజీగా విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి, అంత డస్ట్ ఉన్న వాటిని ఎందుకు క్లీన్ చేయలేరు ఇప్పటి వరకు అన్నారు. ఎంత క్లీన్ చేసినా కానీ 2-3 డేస్లోనే మళ్ళీ డస్ట్ అనేది వచ్చేస్తుందండి. వెహికల్స్ తిరిగే ప్లేస్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత పడేస్తాం. కానీ కంఫర్ట్ ప్యాకెట్ కానీ ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ని పడేయకుండా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ వరకు ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్లో కొద్దిగా లిక్విడ్ ఉంటుంది కాబట్టి వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ప్యాకెట్ పై భాగాన ఇలా కొద్దిగా మలుచుకొని 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. చిన్న హోల్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉండే ఒక తాడును తీసుకొని ఇలా హోల్ చేసిన దాంట్లో ముడి వేసుకున్నామనుకోండి, పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ ప్యాకెట్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. దీన్ని వాష్రూమ్లో కానీ మీరు ఎక్కడైనా మేకుకు ఈ ప్యాకెట్ని వేసి దాంట్లో ఏవైనా పెట్టుకున్నా కూడా బరువును అనేవి ఆపుతాయండి. నేనైతే ఇక్కడ వాష్రూమ్లో హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, లేదా సోప్ కవర్స్ అయినా ఉంటాయి, వాటన్నిటినీ అలా బాత్రూంలో పడేయకుండా ఇలా ప్యాకెట్ కట్ చేసిన దాంట్లో వేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. మధ్యలో మనము ఎప్పుడైనా ఈ కవర్లో నుంచి షాంపూ ప్యాకెట్లు అన్నిటినీ కూడా తీసి డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఏవైనా కూరగాయలు కట్ చేయడానికి నైఫ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుందండి. మళ్ళీ దీన్ని కొత్తగా షార్ప్నెస్లోకి తీసుకురావాలంటే 2 నైఫ్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఒక నైఫ్ని ఇలా క్రాస్గా పెట్టేసి మనము ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా బాగా అనేసామనుకోండి, ఎలాంటి నైఫ్ అయినా సరేనండి మళ్ళీ కొత్తగా దానిలా షార్ప్నెస్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఎంత గట్టిగా ఉన్న వాటినైనా సరేనండి, ఇలా షార్ప్నెస్లోకి తెచ్చుకున్న తర్వాత వేటినైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క నైఫ్ మాత్రమే షార్ప్నెస్లోకి రాదండి, 2 నైఫ్లతో మనము షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా 2 ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనము వంటలోకి కానీ టిఫిన్లోకి కట్ చేస్తాం కదండి, అయితే కట్ చేసిన తర్వాత మనము చేతులు కళ్ళలోకి తాకినా కానీ పిల్లలకి తాకినా కానీ మంటగా అనిపిస్తాయి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసే ముందు నిమ్మ తొక్కలతో మనము దాంట్లో ఎంతో కొద్దిగా రసం ఉంటుంది కదండి, వాటిని పడేయకుండా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులకు బాగా అప్లై చేసేయాలండి. ఆ తర్వాత మనము ఈ పచ్చిమిర్చిని కట్ చేసినా కూడా మనకి మంట అనేది అస్సలకే అనిపించదు. పడేసే వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఎగ్స్ని మనము ఉడికించుకోవడానికి ఇలాంటి ఏదైనా గిన్నెను కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ ఉడికించుకుంటాం కదండి, తర్వాత ఇలా నల్లగా మారిపోతుంది. ఒక నిమ్మ తొక్కను రాళ్ళ ఉప్పును కొద్దిగా వేసేసి మనము ఈ నిమ్మ తొక్కతో ఈ గిన్నెను మొత్తాన్ని కూడా ఇలా ఒక 30 సెకండ్స్ పాటు క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా రాసామనుకోండి దాంట్లో ఉండే నలుపు అనేది పూర్తిగా పోతుంది, మళ్ళీ గిన్నె అనేది ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది. ఇడ్లీ పాత్ర అడుగు భాగం కూడా నలుపెక్కకుండా ఉండాలంటే దాంట్లో నిమ్మకాయ వేసి ఇడ్లీ పాత్రను పెట్టుకోవచ్చు. మా వాషింగ్ మిషన్ అయితే టాప్ లోడ్ అండి, ఫ్రంట్ లోడ్ వారికైతే కింద క్లీన్ చేసుకోవడానికి ఇస్తారు కదా, అయితే టాప్ లోడ్ వారికైతే ఇక్కడ సైడ్లో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇది వచ్చేస్తుంది. దీనిలో ఓపెన్ చేసామనుకోండి దాంట్లో డస్ట్ అనేది ఇలా ఎక్కువగా ఉంటుంది,
నాకైతే వాషింగ్ మిషన్ సర్వీస్కి వస్తారు కదండి, వాళ్ళు చూపించారు. దీన్ని 15 డేస్ కానీ 1 మంత్కి ఒకసారన్నా తీసి క్లీన్ చేసుకోవాలని చెప్పారండి, లేకపోతే త్వరగా పాడైపోతుంది అన్నారు. వేస్ట్గా ఉన్న ఒక బ్రష్ని తీసుకొని దీన్ని వాటర్ కింద పెట్టేసి పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో కూడా ఇలా నల్లగా ఉంది కదండి, దాన్ని కూడా ఇలా పాడైపోయిన బ్రష్తో గట్టిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ నలుపంతా కూడా పోతుంది. తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అయితే వాషింగ్ మిషన్ని ఇది క్లీన్ చేసుకోవడానికి ముందుగా మనము బటన్ని స్విచ్ ఆఫ్ చేయడం కానీ ప్లగ్ను మొత్తం తీసేయడం కానీ చేయాలండి. ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. వైట్ ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి కలర్ ప్లాస్టర్ని కొద్దిగా తీసుకొని మన ఇంట్లో ఉండే చిన్న చిన్న మేకులు కానీ స్క్రూస్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఎప్పుడోసారి యూజ్ అవుతాయి, వాటిని అలాగే బయట పెట్టేసామనుకోండి, ఇవి చిన్నగా ఉండటం వలన ఎక్కడనో పడిపోయి దొరకటం కష్టమవుతుంది. ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాక్ పీసులు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ బీరువాలో పెట్టేసామనుకోండి, ఎక్కడైతే తడి ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టడం వలన తడినంతా కూడా తేమనంతా కూడా ఈ చాక్ పీసులు అనేవి పీల్చేసుకుంటాయి. అయిపోయిన పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి, అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసేయమనుకోండి, ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది. ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి. దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము సమ్మర్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదండి, ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్కి చిన్న చిన్న హోల్స్ చేయటం కంటే ఇంట్లో ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని యూజ్ చేసామనుకోండి మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. క్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కెచప్స్ ఉంటాయి కదా, ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్తో కానీ స్క్రబ్బర్తో ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి, మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. మన ఇంట్లో ఉండే వాష్ బేసన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ వాష్ బేసన్లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెని కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ని ఏదైనా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా దీంట్లో వేసి ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ని పెట్టడం వలన దీంట్లో మనము ఏ వస్తువులు పెట్టినా కానీ ఇలా తింపడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి వాటిని ఫ్రిడ్జ్లో కానీ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి అలాంటి ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ప్రతిసారి లేచి తీసుకోకుండా ఇలా తిప్పేసామనుకోండి ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఇళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దాని జిప్ అనేది పోయినప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్ని యూజ్ చేయటమే ఉండదు, అది పాడైపోయిందని పడేస్తాం కదండి. ఇలా జిప్స్ అనేవి ఫెయిల్ అయినా కానీ మనం ఇంట్లోనే మళ్ళీ ఈ జిప్ని రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కసారి అనేవి ఈ జిప్స్ అనేవి స్ట్రక్ అవ్వటం కానీ ఇలా త్వరగా పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఇలా కొత్త వాటిని తీసుకున్న వెంటనే పాడైపోతే మన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా, ఇలా ముందుగా పాడైపోయిన జిప్ పైన క్యాండిల్ని ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అప్లై చేయాలండి. జిప్ మొత్తాన్ని కూడా ఇలా అన్ని వైపులా అప్లై చేసుకోవాలి. తర్వాత జిప్ని మళ్ళీ మనము పెట్టడానికి ట్రై చేసినా కూడా ఇలా గ్యాప్ వచ్చేసింది అనుకో, జిప్ను ఇలా చివరి భాగానికి తీసుకొని కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదండి దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మనము జిప్ని పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఇలా గ్యాప్ లేదనుకోండి, జిప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు చూడండి. జిప్ అనేది ఎక్కడ గ్యాప్ రాలేదు కదండి, ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు కూడా ట్రై చేసినా కూడా గ్యాప్ అనేది రాకపోతే జిప్ అనేది ఇలా మళ్ళీ మనకి రిపేర్ అనేది అస్సలకే రాదండి. ఇలాంటి చిన్న రిపేర్ కోసం మనము హ్యాండ్ బ్యాగ్స్ని కానీ స్కూల్ బ్యాగ్స్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్న తర్వాత ఇలా జిప్ ఫెయిల్ అయిందనుకోండి వాటిని వేస్ట్ అని పడేస్తాం కదా, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే మనము నీట్గా రిపేర్ చేసుకోవచ్చు. సింక్లో బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే దీంట్లో విమ్ లిక్విడ్ని వేసి ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి.
పాడిపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, సైడ్లో ఇలా తెల్లగా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్రష్ సహాయంతో ఇలా చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. సింక్ ఉన్న ఇలా సైడ్లో కూడా మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, దాంట్లో స్క్రబ్బర్తో క్లీన్ చేయలేం కదా, ఇలా ఒక పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, కిచెన్ సింకు ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇంట్లో చాలా మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, ఇలా సబ్బు తునుకలన్నింటినీ కూడా తీసుకొని గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సబ్బునంతటిని కూడా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను పెట్టేసుకోండి. అయితే ఈ గిన్నె అనేది ఇలా కిందికి వంగిపోతున్నప్పుడు మన ఇంట్లో వేడి పాత్రలను పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదండి, ముందుగా ఆ స్టాండ్ను పెట్టేసి చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి, సబ్బు అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ఇలా మందంగా ఉండే షీట్స్ ఉంటాయి కదండి, లేదా A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని మనకి ఎన్ని పేపర్స్ కావాలనో అన్నిటిని ఇలా మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ A4 పేపర్ని నేను ఒక 10 వరకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ పేపర్స్ని మనము వేడి చేసిన సబ్బు ఉంది కదండి, దాంట్లో పూర్తిగా తడిపేసి మనకి ఎన్ని పేపర్స్ కావాలంటే అన్నిటినీ ఈ సబ్బు దానిలో తడిపేసి ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టేసుకోవాలి. ఈ పేపర్స్ అనేవి త్వరగా ఆరిపోతాయండి, 5 మినిట్స్లోనే ఈ పేపర్ అనేవి పూర్తిగా ఆరిపోయాయండి. ఈ పేపర్స్ని మనము బయటికి ఎక్కడికైనా యాత్రలకు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు సబ్బు ఉంటుంది కదండి, వాటిని బట్టలలో పెట్టేసినప్పుడు పూర్తిగా తడిసిపోయి బట్టలకు అంతా కూడా అంటేసుకుంటుంది కదా, మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఈ సబ్బుతో ఇలా క్లీన్ చేసుకోవాలంటే మనము పేపర్ సోప్స్ని ఈజీగా ఇంట్లోనే ఎన్నంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతిసారి సోప్ని యూజ్ చేయకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పేపర్స్ని మనము బట్టలలో ఎక్కడ పెట్టినా కూడా సబ్బు అనేది అస్సలకే అంటదండి. ఇలా దూరంగా వెళ్ళే ప్లేస్లకైతే ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ పడ్డప్పుడు క్లాత్ని యూజ్ చేయడం కంటే పాడైపోయిన టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డులు ఉన్నా సరేనండి, సెకండ్లోనే క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు కానీ లేదా మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను ఏవైనా తీసుకోవచ్చండి. గ్రేటర్తో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. తురుముకున్న వెల్లుల్లి దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లో కానీ కబోర్డ్స్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీటిని పెట్టేశామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయి. ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మలిచేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి 2 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్లీ క్విక్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి, దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి, ఈ రబ్బర్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సబ్బు తునుకలను మనము అలాగే పెట్టేస్తామండి, లేదా కొత్తది ఏదైనా సబ్బు తీసినప్పుడు దానికి గట్టిగా ఇలా అతికించేస్తాము. ఇలా ఎక్కువగా సబ్బు తునుకలు ఉన్నప్పుడు వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో ఈ సబ్బు తునుకలన్నింటినీ కూడా వేసేయండి. ఇవి కొద్దిసేపటి తర్వాత పూర్తిగా నానిపోతాయండి. తర్వాత మనము ఎప్పుడు కూడా ఫ్లష్ ఆన్ చేసిన వెంటనే కూడా నురుగతో పాటు మంచి సువాసన అనేది వస్తుంది. దీనివల్ల వాష్రూమ్ కూడా చాలా రోజుల పాటు నీట్గానే ఉంటుంది. నిమ్మకాయని ఒకటి కట్ చేసి దాంట్లో హాఫ్ భాగం మాత్రమే తీసుకున్నాక దీంట్లో ఉండే గింజలన్నీ తీసేయండి. మనము ప్రతిరోజు రైస్ వండుకునేటప్పుడు దాంట్లో నిమ్మరసాన్ని కొద్దిగా వేసామనుకోండి, రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా వస్తుంది. రైస్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనము కొత్త రైస్ తీసుకున్నప్పుడు రైస్ అనేది మెత్తగా తయారవుతుంది కదా, అలాంటి వాటిలో నిమ్మరసాన్ని వేసామనుకోండి, రైస్ అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా తెల్లగా వస్తుంది. కర్రీ కోసం మనము ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసినప్పుడు ఇలా పొట్టు తీసిన ఆనియన్స్ అనేవి మిగిలిపోతాయి కదండి, బయట అలాగే పెట్టేసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నల్లబారిపోతాయి. దీనిపై కొద్దిగా వంట నూనెను ఇలా పైన అలాగే లోపల పూర్తిగా అప్లై చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినా కూడా
4-5 డేస్ వరకు ఈ ఆనియన్స్ అనేవి నల్లబడకుండా తర్వాత యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. పాడైపోయిన వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని నైఫ్ను వేడి చేసి పైన ఉన్న బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ సహాయంతో దీన్ని కొద్దిగా వేడి చేసి బ్రష్ని ఇలా పెట్టేసిన తర్వాత వాష్రూమ్లో ప్రతిరోజు మనము క్లీన్ చేసుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము మామూలుగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. అలాంటి వాటి ప్లేస్లో ఇలా పాడైపోయిన ఒక బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న స్పేస్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది. అప్పుడు వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. పొట్టు తీసిన మునక్కాడలు కానీ పొట్టు తీయని మునక్కాడలు ఏవైనా సరేనండి, ఫ్రిడ్జ్లో మనం కవర్లో పెట్టి అలాగే పెట్టేసిన తర్వాత 4-5 డేస్కి ఇవి వాడిపోయినట్టు ఇలా గట్టిగా తయారవుతాయి కదా, వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఐస్ వాటర్ని కానీ ఐస్ ముక్కలను కానీ వేసేసి ఒక 5-10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇవి మళ్ళీ గట్టిగా కాకుండా మెత్తగా మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదండి, మనము బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ని తీసుకెళ్తాము. అయితే ఈ వేడికి దాంట్లో ఉండే వాటర్ అనేది వేడిగా తయారవుతాయి. ఇలా వాటర్ని తీసుకెళ్లేటప్పుడు మన ఇంట్లో సాక్స్ ఉంటుంది కదండి, ఉతికిన సాక్స్ను వాటర్లో పూర్తిగా తడిపేసి దాంట్లో కొన్ని వాటర్ని తీసేసిన తర్వాత ఈ వాటర్ బాటిల్కి వేసి బయటకి ఎక్కడికి తీసుకెళ్లినా కూడా కొద్దిసేపటి వరకు చల్లగా ఉంటాయి. కూలింగ్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దానికి ఇలా చిన్నగా హోల్స్ చేసిన తర్వాత దీంట్లో కాటన్ని కొద్దిగా పెట్టేసేయండి. కంఫర్ట్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా సరేనండి, ఇలా కాటన్ మీద వేసి మనము వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదండి, దాన్ని మనము 20 డేస్కి కానీ 1 మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి, లేదంటే వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మనము చింతపండులో నుంచి గుజ్జును తీయాలంటే టైం పడుతుంది కదండి, ముందుగానే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో మనము కర్రీ చేసేటప్పుడు దానిపైన ఈ చింతపండును పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పాటు వేడికి అలాగే ఉంచేసామనుకోండి, చింతపండు అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని వేసి చింతపండులో ఉండే గుజ్జును తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని సీజర్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చివరి భాగాన కట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనము చదువుకునేటప్పుడు ఎక్కడి వరకు చదివామో ఆ ప్లేస్లో ఇలా కట్ చేసిన దాన్ని పెట్టేసామనుకోండి, తీసేటప్పుడు ప్రతి పేజీ నెంబర్ని వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా తీసుకొని చదవవచ్చు. సమ్మర్లో ప్రతిరోజు ఫ్యాన్ కానీ కూలర్ ఏసీ నడుస్తూ ఉంటుందండి, ఆ టైంలో క్యాలెండర్స్ కానీ దేవుని ఫోటో పేపర్స్ ఉంటాయి కదా, అవి గాలికి ఇలా ఎగరటం వలన ప్రతిసారి మనము నిద్రపోయేటప్పుడు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. పెన్ క్యాప్స్ని కానీ ఇలా బట్టలు పెట్టే క్లిప్లను కానీ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా క్యాలెండర్కి పెట్టేసామనుకోండి పేపర్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఫ్రూట్స్ని తీసుకొచ్చినప్పుడు మనము వాటర్లో కడిగి తర్వాత పిల్లలం కానీ మనం కానీ తింటాం కదండి, అలా అస్సలకే చేయకూడదు. వాటర్తో 2-3 టైమ్స్ కడిగినా కానీ ఇలా పండ్లపైన ఉండే తెలుపు కెమికల్స్ అనేవి అస్సలకే పోవండి. వీడియోలో చూపించిన మాదిరిగా కొన్ని హాట్ వాటర్ని కానీ లేదా మామూలుగా ఉండే ట్యాప్ వాటర్ని వేసి సాల్ట్ను వేసి ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఈ సాల్ట్ వాటర్లోనే ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన ఏ ఫ్రూట్ పైన ఉండే తెలుపు కానీ కెమికల్స్ అనేవి ఈజీగా పోతుంది. అప్పుడు మనము పిల్లలు కానీ మనం తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ కానీ ఇలాంటి ఒక వైపర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఈ వైపర్కి ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఈ ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి భాగం అనేది షార్ప్గా ఉంటుంది కదండి, టైల్స్ పైన ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేస్లో కొద్దిగా విమ్లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్కి పెట్టిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మరకలైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ వెనుక జిడ్డు మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకొని చూడండి, త్వరగా జిడ్డు మరకలు అనేవి పోతాయి. అల్లంపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా జలిగిన్నెలో కానీ ఇలా గరిటెలో
వేసి కొద్దిసేపు వేడి చేసామనుకోండి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సమ్మర్లో నిమ్మకాయల ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కదండి, ప్రతిసారి నిమ్మకాయలను ఇలా నిలువుగా కోసి మనము దాంట్లో నుంచి రసం తీస్తాం, కానీ ఒక నిమ్మకాయ కట్ చేసినా కానీ రసం అనేది చాలా తక్కువగా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మకాయని నిలువుగా 4 సైడ్స్ కూడా కట్ చేసి ఆ తర్వాత రసాన్ని తీసామనుకోండి, ఇలా ఒక్క దానితో తీసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా రసం అనేది వస్తుంది. అప్పుడు నిమ్మకాయలు కూడా వేస్ట్ కాకుండా, మన డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా ఒక్క నిమ్మకాయతో రసాన్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్రతి రోజు మనము రైస్ని వండుకునేటప్పుడు రైస్ని 2-3 టైమ్స్ పాటు వాటర్లో ఇలా శుభ్రం చేస్తాం కదండి, అయితే మొదట కడిగిన వాటర్ని మాత్రం ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ వాటర్ని చెట్లకు వేసినా కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటుందండి. అయితే నిమ్మరసం తీసిన తొక్క ఉంటుంది కదండి, దాన్ని ఇలా బియ్యం వాటర్లో తడిపేసి మన హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో బాగా అప్లై చేసామనుకోండి స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందండి. ఈ సమ్మర్లో చాలామంది స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా, ఇలా డ్రై కాకుండా ఉండాలన్నా కూడా ఇలా బియ్యం వాటర్తో మనం క్లీన్ చేసుకున్నామనుకోండి స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. చూడండి, అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా ఈజీగా కనబడుతుంది. మన ఇంట్లో ఉండే మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా అయినప్పుడు కానీ షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేడిగా ఉన్న వాటర్ని కొద్దిసేపు దీంట్లో వేసి 10-15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. దీనివల్ల బ్లేడ్లు అనేవి షార్ప్నెస్లోకి రావటమే కాకుండా బ్లేడ్లు అనేవి లూజ్గా తయారవుతాయి. మిక్సీ జార్ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి, మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి, మన ఇంట్లో ఇలాంటి టవల్స్ కానీ ఏవైనా పర్వాలేదండి, డోర్ కింద కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో మనము ఈ టవల్ని పెట్టేసేయాలి. మనము పండుకునే ముందు ఇలా బెడ్రూమ్ని లాక్ చేసి పండుకుంటాం కదా, ఓపెన్ చేసినప్పుడు దోమలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయండి. ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి దోమలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, ఇలా లాక్ చేయటం వలన దోమలు అనేవి ఇంకో ప్లేస్ నుంచి మన బెడ్రూమ్లోకి రాకుండా ఉంటాయి. అయితే కింద ఇలా డోర్ కింది బాగానే ఓపెన్ ఉండటం వలన దోమలు అనేవి ఎక్కువగా వస్తాయండి, దీనివల్ల మనకి నిద్ర అనేది సరిగా పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా డోర్ కింద కానీ ఎక్కడైనా సరేనండి గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ టవల్ని దాని కింద పెట్టేసామనుకోండి, ఆ గ్యాప్లో దోమలు అనేవి అస్సలకే రావండి, అప్పుడు బెడ్రూమ్లో మనము హాయిగా నిద్రించవచ్చు. దీనివల్ల పిల్లలు కానీ మనం కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. చూసారు కదండి, ఇలా ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ ప్లేస్లో ఇలా టవల్ని పెట్టేసుకుంటే దోమల బెడద అనేది అస్సలకే ఉండదు. అంతేనండి, ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.